ఈ పరిశుద్ధ ఆదివారమునకే ఏర్పాటు చేయబడిన మొదటి లేఖన వాక్యం చదువుకొని పోవచ్చు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని, మహాగణుడవైన ఉమా ప్రభువ, నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారమున మీరు మాకు దయచేసిన విధానమునకే మీకు అనేక వందనాలయ్యా, స్తుతులు, స్తోత్రములు. ఈ భాగ్యం లేక ఎంతో మంది బాధపడుచున్నారయ్యా, మీరు మాకు ఇచ్చారు, మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పుడు మేము పాటలతో ఆరాధించి ఉన్నాము. ఇప్పుడు వాక్యం ద్వారా మీ సన్నిధిలో నిలబడుచుండగా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి తండ్రి. మా హృదయాల్లో మాకు నీరు కట్టి ఫలింప చేయమని అతిమిక్కిలినంతో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. అవును. మొదటి వాక్యంగా జెఫన్యా 3:14-20 జెఫన్యా 3:14 ప్రారంభం. సియోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలులారా, జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా, పూత హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన మహా ఆనందముతో నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచువారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారిని ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మొదటి వాక్య భాగం సరి. రెండవ పాఠ్య భాగముగా ఈరోజు నిమిత్తము కీర్తన గ్రంథము 43 మార్చి చదువుకుందాం. కీర్తనలు 43. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతముకును, నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ఆనంద సంతోషము కలిగజేయు. దేవా, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఇంతటితో ఈ పాఠ్య భాగము సరి. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠముగా పేతురు రాసిన 2:8-13 చదువుకుందాము. పేతురు రాసిన 2:8-13. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1,000 సంవత్సరం వలెను, 1,000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే
ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కితమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గాక. ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరుగుపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి అందు నీతి నివసించును. ఇంతటితో పత్రికా పాఠం సారి. సువార్త పాఠముగా మత్తయి సువార్త 1:18-25 మత్తయి సువార్త 1:18-25. యేసుక్రీస్తు జనన విధమేమనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించు కొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను తీర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఇంతటితో సువార్త పాఠం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి జెఫన్య 3:15 చదువుకొని ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. తలలు వంచండి, ప్రార్థించుదాము. మమ్మలను ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు ఈ ఉదయకాల సమయమున మీ వాక్య ధ్యానంలోనికి మేము వెలుచు ఉంటున్నాం. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి, మీ ఆత్మతో నడిపించండి. బలహీనపడిన హృదయాలను, బలహీనపడిన చేతులను, సడలిన మోకాళ్ళను వాక్యంతో బలపరిచి ఆత్మలో ధైర్యమునిచ్చి భవిష్యత్ కొరకైన నిరీక్షణను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం పొందుకొని మందిరంలో తలలు వంచిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టినటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ స్వరాన్ని వినిపింపు చేసి నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో మీరు మాట్లాడి ఆశీర్వదించి ధైర్యపరిచి నిరీక్షణలో బలపరచుమని యేసు జీవము గల నామమున
ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదట మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచు దేవుని మందిరమునకు మందిరములో కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములను అందిస్తున్నారు. గడిచిన వారమంతా కూడా దేవుడు మనలను కాపాడి వారంలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆరాధనలలో దేవుడు మనకు తోడయ్యుండి చక్కగా మనందరినీ నడిపిస్తున్నటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడని విశ్వసిస్తూ ఆ క్రీస్తునకి మన సంఘమంతటి పక్షమున ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. దేవుని ప్రియులారా, ఈ దినమున మనకివ్వబడినటువంటి అంశం ఏమనగా రక్షణ కొరకైన నిరీక్షణ. రక్షణ కొరకైన నిరీక్షణ అను అంశము మనకివ్వబడింది. ఈ క్రిస్మస్ కాలంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ ఎవరెవరు ఎదురు చూస్తున్నారు? ఈ రక్షణ ఎవరికి కావాలి? ఎవరు నిరీక్షణ కలిగి ఉన్నారు? అసలు నిరీక్షణ కలిగి ఉండడానికి కలిగినటువంటి కారణాలేంటి? ఎందుకొరకు ఆ స్థితిగతుల మధ్య వారున్నారు అని మనం పరిశీలించుకుంటే నిజంగా దేవుడు చాలా గొప్పవాడు, తగిన కాలమందు మనలను హెచ్చించేటటువంటి దేవుడని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ మొదటి పాఠంలో దేవుని ప్రియులారా, ఈ మొదటి పాఠం మనకు అర్థం కావాలి అంటే కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళితే మనకు సులభంగా మనం చదవబడినటువంటి పాఠమును అర్థం చేసుకోగలం, మన ఆత్మకు దానిని అనువాదించుకోగలం, మన జీవితానికి అది సరిపోయేటటువంటిదని ఒక నిరీక్షణకరమైనటువంటి వాక్కు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. జపన్య ఈ గ్రంథకర్త, ఈ ప్రవక్త వారికి చెబుతున్నటువంటి మాటల యొక్క చారిత్రక నేపథ్యాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను మీకు చాలాసార్లు చెప్తూ వస్తూ ఉన్నాను, ఇశ్రాయేలీయులనందరినీ కూడా ఐగుప్తులో నుంచి పిలిచినప్పుడు దేవుడు వారిని ఒక సంఘముగా తన ప్రజగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని కనాను అనేటటువంటి ప్రాంతంలో వీరికి వాగ్దానం చేయబడింది, అబ్రహామునకు వాగ్దానం చేయబడింది ఆ స్థలం. గనుక ఆ వాగ్దాన భూమిలోనికి వీరిని నడిపించి ఆ వాగ్దాన భూమి ద్వారా ప్రపంచమంతటికి కూడా క్రీస్తు యొక్క ఉనికి, దేవుని యొక్క మహిమ ప్రచురం చేయాలి, లేదా దేవుని యొక్క ఉన్నతిని తెలియపరచాలి. అలా ఆయన ఆ కనాను భూమికి తీసుకుని వచ్చి ఏర్పాటు చేసిన తర్వాత కొద్దికాలం బాగానే ఉన్నారు దేవుని ప్రియులారా, కొద్దికాలం బాగానే ఉన్నారు. ఆ పిమ్మట వారు ఇరుగు పొరుగు దేశాల యొక్క సంస్కృతిని, వారికి ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినాడు, నేను తప్ప మరొక దేవుడు మీకు లేడు అని అంటే అనేక దేవుళ్ళను, దేవతలను ఏర్పాటు చేసుకొని ఆరాధించడం మొదలుపెట్టినాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి మాటను సంపూర్ణంగా మర్చిపోయి రకరకాల దేవతలను, రకరకాల దేవుళ్ళను, సృష్టిని, సృష్టమును, చేతి పనులను అన్నిటిని కూడా ఆరాధించడం మొదలుపెట్టినాడు. అలా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బొత్తిగా మర్చిపోయి వారు
దేవుని మార్గమును తప్పి రకరకాలైనటువంటి ఆరాధ్య దైవాలను ఏర్పాటు చేసుకొని దేవుని ప్రియులారా దేవుని దృష్టికి హేయులుగా మారిపోయినారు. దేవుని దృష్టికి అయిష్టులుగా మారిపోయినారు. అలాంటి సమయంలో మారుతారు అని దేవుడు యెషయా ప్రవక్తను పంపించి ప్రవచించేసినాడు. అయినను వారి లోపల మార్పు లేదు. ఆయన ఏమంటాడంటే 70 సంవత్సరాలు మీరు విడవబడుదురు అంటాడు. ఒకవేళ మీరు మారు మనసు గనక పొందకపోతే, దేవుని యొక్క మాటలను అంగీకరించకపోతే, దేవునికి లోబడకపోతే మీరు 70 సంవత్సరాలు విడవబడుదురు అని అంటాడు. ఆ పిమ్మట యిర్మీయా ప్రవక్తను పంపించి అదే మాటను జ్ఞాపకం చేస్తాడు. యిర్మీయా 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా వాక్కు ఇదే చాలు. 70 సంవత్సరములు వాళ్ళకు పనిష్మెంట్. చూడండి, 70 సంవత్సరములు వారు పనిష్మెంట్లోనికి వెళ్తున్నారు. మారు మనసు పొందితే ఇప్పుడే ఆ శిక్ష మీ మీద నుంచి వెళ్తుంది. కానీ మారు మనసు పొందకపోతే 70 ఇయర్స్, మీరు 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి ఏమంటాడంటే, అక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు, నిరీక్షణ కలిగినటువంటి మాటలు చెప్తున్నాడు. 70 సంవత్సరముల తరువాత అని అంటాడు 12వ వచనంలో. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తరువాత అని అంటాడు. తరువాత అంటకల వారికి ఒక నిరీక్షణ కలుగుతూ ఉంటుంది, ఒక నిరీక్షణ కలుగుతూ ఉంటుంది. 70 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, మాకు ఏమవుతుంది తర్వాత అంటే, మీ పాప దోష రుణము ఆయన కొట్టి వేస్తాడు, కనుక మీ శిక్ష విమోచన కలుగుతూ ఉంటుంది అని చెప్పేసరికి వారికి ఒక రకమైనటువంటి నిరీక్షణ కలిగింది. కనుక ఇప్పుడు ఏ దశలో ఉన్నారు అంటే, 70 సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి కొన అంచుల్లో ఉన్నారు. వారందరూ కూడా 70 సంవత్సరాల నిరీక్షణ, 70 సంవత్సరాల వాళ్ళ వేచి చూడడం. కనుక అప్పుడు జపన్యా అనేటటువంటి ప్రవక్తను పంపించడం జరిగింది. జపన్యా అనేటటువంటి ప్రవక్తను పంపించి చివరి ఇక విడుదలకు విమోచనకు సమీపంలో ఉన్నారు గనక వారికి నిరీక్షణకరమైనటువంటి రక్షణ స్వార్తను వారికి అందించడానికి ఆయన ఈ ప్రవచనాలను ప్రవచిస్తూ ఉంటున్నాడు. అందుకే ఇప్పుడు రండి, జపన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనానికి ఇప్పుడు రండి జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. ఇది లింకేజ్. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి చాలు. మీరు కలిగి ఉన్నటువంటి రక్షణార్థమైనటువంటి నిరీక్షణ, మీకు విమోచన కలగబోతుంది, మీ బంధకాలు విడిపింపబడబోతున్నాయి, మీ చరకాలం ముగిసిపోయింది, మీరు విమోచింపబడబోతున్నారు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, యెరూషలేము కాపురస్తులారా జ్వయధనులు చేయుచు గంతులు వేసి సంతోషించుడి. మందిరంలో కూర్చున్నటువంటి వారులారా, నీ నిరీక్షణ, నీ హోప్, నీ రక్షణ కొరకైనటువంటి నిరీక్షణ ఏమయ్యుందో, ఎలాంటి స్థితిగతుల మధ్య బంధింపబడ్డావో, దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసినటువంటి దేవుడు,
విమోచించడానికి ఇదిగో రక్షణార్థమైనటువంటి మాటలను తీసుకొని వెళ్ళి నిరీక్షణతో ఉన్నటువంటి ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీవు కూడా ఒకవేళ అలాంటి చీకటి బంధకాలలో ఉండి రక్షణ కొరకు వెలుగు కొరకు వేచి చూస్తూ ఉంటుంటే, ఆనాడు ఇశ్రాయేలీయులను విమోచించినటువంటి దేవుడు నేడు నిన్ను కూడా విమోచించడానికి సిద్ధపడతా ఉంటున్నాడు. నీ దుఃఖము, నీ హృదయంలో దుఃఖమే అలుముకొని ఉంటుందేమో, నీ కుటుంబం అంతా కూడా అసమాధానంతో ఉంటుందేమో, నీ బ్రతుకులో సంతోషము అనేటటువంటిది లేకుండా ఉంటుందేమో. అందుకే ఇశ్రాయేలీయులకు ప్రవక్తను పంపించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సంతోషించుడి, ఆనందించుడి, గంతులు వేయుడి అని జ్ఞాపకం చేస్తూ ఆ కింది వచనాలలో జ్ఞాపకం చేస్తున్నాడు. 16వ వచనంలో, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నిన్ను శిక్షించినప్పటికీ, నిన్ను బాధ పెట్టినప్పటికీ దేవుడు నీ యందు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, నీ యందు దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకనే 70 సంవత్సరములు వారిని చెరకు అప్పగించినప్పటికీ కూడా దేవుడు వారి మీద ప్రేమ కలిగినటువంటి వాడు. మిమ్మల్ని విమోచించడానికి శక్తిమంతుడు, మిమ్మల్ని రక్షించడానికి ఆయన రక్షకుడు. ఈ క్రిస్మస్ కాలంలో దేవుని ప్రియులారా, రక్షకుడు మనందరి కొరకు పుట్టి ఉన్నాడు, మనందరి పాపముల కొరకు పుట్టి ఉన్నాడు. అందుకనే మన మధ్యలోనికి ఆయన నడిపింపబడ్డాడు. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి. 70 సంవత్సరాలు మీరు శ్రమ పడినను, కష్టపడ్డను ఒక నిరీక్షణకరమైనటువంటి వాక్కును వారికి అందిస్తున్నాడు. 70 సంవత్సరాల తరువాత నీ శిక్ష ముగించిన తరువాత నీవు విడుదల పొందదు అని వెంటనే ఆ నిరీక్షణకరమైన వాక్కులు యెషయా ప్రవక్త ద్వారా, యిర్మీయా ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేసి జెఫన్య ప్రవక్తను పంపించి వారిని విడుదల చేస్తూ ఉంటున్నాడు. సంతోషించుడి, ఆనందించుడి, గంతులు వేయుడి, నీ మీద ప్రేమ కలిగిన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షకుడు మీ మధ్యలోనికి వస్తూ ఉన్నాడని. మందిరంలో కూర్చున్నటువంటి వారలారా, నేనింకా ఇదే దుఃఖములో ఉంటానా, నేనింకా ఇదే అప్పుల బాధతో ఉంటున్నానా, నేనింకా సమాధానం లేక నా బ్రతుకంతా ఇదే నిస్సహాయ స్థితిలో ఉంటానా అని అనుకుంటున్నారేమో మీ హృదయాలలో. కానీ దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఈ 2020వ సంవత్సరానికి నీ శ్రమలకు స్వస్తి పలికే దేవుడు, నీ దుఃఖానికి ముగింపు చెప్పేటటువంటి దేవుడు, అసమాధానానికి స్వస్తి చెప్పి ఇక నుంచి నిన్ను సంతోష సమాధానములతో నడిపించేటటువంటి దేవుడు, నీ రక్షకుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మధ్యన ఉన్నాడు, నీ రక్షకుడై ఉన్నాడు. ఆయనను ఏ రీతిగా అంగీకరిస్తావు, ఆయన ప్రవచనములను, ఆయన మాటలను ఏ రీతిగా నీవు హృదయంలోనికి తీసుకుంటావు, అప్పుడు దేవుని ప్రియులారా, కింద 18వ వచనంలో చూద్దాం. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు, నీ సంబంధులను నేను సమకూర్చేదను, వారు గొప్ప అవమానం పొందినవారు, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరూ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును, ఏ ఏ దేశములలో వారు అవమానం పొందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేతును, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి
మిమ్మలను సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. వారికి నిరీక్షణకరమైనటువంటి రక్షణ వాక్కులను అందిస్తూ ఉన్నాడు. మీ చిరకాలం ముగిసిన తర్వాత మిమ్మలను ఒక సమాజముగా కూడింపజేసి కొంటుచూ నడుచుచున్నటువంటి వారిని, బలహీనులను, ఏ ఏ దేశాలలో ఏ ఏ ప్రాంతాలలో చెదిరిపోయినారో వారిని అందరినీ కూడా సమకూర్చి, నియామక కాలపు పండుగలకు రాలేకపోయినా నీ సమాజ జనుల నీ బంధువులందరినీ కూడా నేను సమకూర్చి మిమ్మలకు ఖ్యాతిని, కీర్తిని, ఘనతను నేను కలుగజేస్తాను. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు జెఫన్య ప్రవక్త ద్వారా. దేవుని మందిరంలో కూర్చున్నటువంటి వారలారా, జీవము గల వాక్కులను గనుక నీవు విశ్వసించినట్లయితే, జీవము గల దేవుని యొక్క మాటలను నీ హృదయంలోనికి స్వీకరించినట్లయితే, జీవము గల మాటల యందు నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీకు రక్షణ కలుగుతూ ఉంటుంది. ఏం తొందరపడకు, ఏమి భయపడకు, రక్షకుడు నీ కొరకు నీ మధ్యలోనికి వచ్చుచూ ఉంటున్నాడు. అందుకనే శాశ్వతమైనటువంటి రాజును నిన్ను నియమిస్తానని దేవుడు చెప్పి రాజరిక వ్యవస్థను అంతటిని కూడా తీసివేసి రాజులకు రారాజైనటువంటి క్రీస్తును, తన ప్రియకుమారుణ్ణి మనందరి దోషముల నిమిత్తము, పాపముల నిమిత్తము కొట్టివేయడానికి ఆయన మన మధ్యలోనికి వస్తూ ఉంటున్నాడు. అందుకే ప్రతి ప్రవక్త ఏ ప్రవచనమైతే ప్రవచించిండో ఆ ప్రవచనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేర్చబడింది. చూడండి, యెషయా గ్రంథము 7:14 చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచక క్రియ మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును చాలు. నిరీక్షణతో ఉన్నారు. చాలామంది యెరూషలేములో నిరీక్షణతో ఉన్నారు. ఎప్పుడు రక్షకుడు వస్తాడు అని సుమియోను నిరీక్షణతో ఉన్నాడు. ఎప్పుడు రక్షకుణ్ణి కనులారా చూతునా అని ఆ దినములలో ఉన్నటువంటి వారందరూ కూడా వేచి చూస్తూ ఉంటున్నారు. హన్నా ప్రవక్తి కూడా రక్షకుని కొరకు వేచి చూస్తూ ఉంటుంది. కనుక దేవుని ప్రియులారా, ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త రెండవ అధ్యాయము 29వ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. ఇది సుమియోను నిరీక్షణతో ఉన్నాడు. గనక ప్రభు అయిన క్రీస్తు పుట్టినప్పుడు కనులారా ఆ రక్షణను చూసినటువంటి వాడు, నిరీక్షణతో ఉన్నటువంటి వాడు, కనులార చూసినటువంటి వాడు, రక్షకుణ్ణి చూసినంత వరకు నీవు మరణం పొందవని వాగ్దానం చేయబడినటువంటి వాడు. అంతేకాకుండా ఇంకొక స్త్రీ ప్రవక్తి కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఆషేరు గోత్రికురాలును, బహుకాలము గడిచినదై చాలు, ఈమె కూడా ఓఫ్ ఫర్ ద సాల్వేషన్, రక్షణ కొరకైన నిరీక్షణ కలిగి ఉంది గనుక ఆ సాల్వేషన్ను, ఆ రక్షకుణ్ణి చూడగలిగారు.
ఆ రక్షకుని చూడగలిగారు. గనుక ఈ రక్షకుడు ఈ లోకానికి పంపింపబడ్డాడు. వాగ్దానం చేయబడినటువంటి వచనములు ఎవరి జీవితంలో నెరవేరబోతున్నాయంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క జీవితంలో అవి నెరవేరబోతున్నాయి. అందుకనే వీళ్ళందరూ కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారు. కనులారా సుమియోను చూసినాడు, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు, నేను రక్షకుని కనులారా చూచి తిని అని అన్నాడు. ఉపవాస ప్రార్థనలతో జీవితమంతయు కూడా సేవ చేస్తూ మందిరములోనే ఉండి రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి హన్నా అనేటటువంటి అసేరు గోత్రికురాలు యెరూషలేములో కనిపెట్టుకుని ఉంది రక్షకుని కొరకు. కన్యత్వం మొదలుకొని తన వృద్ధాప్య ప్రాయం వరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నది, దేవుని మందిరములో సేవ చేస్తూ ఉంటుంది. రక్షకుని కనులారా చూడాలి. యెరూషలేముకు వచ్చినటువంటి వారందరితో మాట్లాడుతూ ఉంటుంది. రక్షకుడు తప్పకుండా వస్తాడు, మనలనందరినీ కూడా దర్శిస్తాడు, మనం ఆయనను కనులారా చూడబోతున్నామని అనేక మంది ప్రజలకు నిరీక్షణతో కూడినటువంటి వాక్కులను అందించినటువంటి ప్రవక్తి ఆమె. గనక ఈయన ప్రజలకు తోడయ్యున్నటువంటి క్రీస్తు, ప్రజలను రక్షించేటటువంటి దేవుడు, ప్రజలకు ఎల్లప్పుడూ సదాకాలం తోడు. వారి యొక్క శ్రమలలో, వారి యొక్క బాధలలో, దుఃఖ సమయాలలో, చీకటి బంధకాలలో దేవుడు తోడై ఉండేటటువంటి వాడు. అందుకే ఆయనకేమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, యెషయా ప్రవక్త, ఇదిగో ప్రభు మీకు ఒక సూచక క్రియ చూపును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడు. ప్రజలందరూ కూడా రక్షకుడైన క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. గనక మరియమ్మ గర్భమున ఈయన పుట్టబోతున్నాడు. ఆ సమయంలో దేవుని ప్రియులారా ప్రధానం చేయబడినటువంటి యోసేపు అక్కడ ఒక చిన్న సంఘటన జరగబోతుంది. ప్రధానం మాత్రమే చేయబడింది కానీ వివాహం కాలేదు. భార్యభర్తలు కూడక ముందు ఎలా పిల్లలు కంటారు అనేటటువంటి ఒక సందేహం అక్కడ కలుగుతూ ఉంటుంది. అయితే రహస్యంగా యోసేపు ఏమంటున్నాడంటే, ఆమెను విడిచిపెట్టాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రజలందరేమో రక్షకుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఆటంకం జరగబోతుంది. యోసేపు యొక్క హృదయంలో వచ్చినటువంటి తలంపు ఏంటంటే, నేను నాకు ప్రధానం చేయబడినటువంటి మరియను విడనాడేదను అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. రక్షణ కొరకైనటువంటి కార్యం మొదలుపెట్టింది గనక ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవరోధాలున్నా, దేవుని యొక్క కార్యము జరుగుతుంది. గనుక యోసేపు యొక్క జీవితంలోనికి దేవుడు గాబ్రియేలు దూతను పంపించి మాట్లాడుతున్నాడు. స్వప్నం నందు మాట్లాడుతున్నాడు, దర్శనంలో మాట్లాడుతున్నాడు. యోసేపు, నీకు ప్రధానం చేయబడినటువంటి మరియా పరిశుద్ధాత్మ వలన కలగబోయేటటువంటి కుమారుడు. మీ కలయిక ద్వారా కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలగబోయేటటువంటి కుమారుడైన ఆయన ఈ లోకానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడై ఉన్నాడు. ఆమెను విడనాడక నీ భార్యగా చేర్చుకొనుము అని యోసేపుతో దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత మాట్లాడింది. అందుకే ఆయన ఒక రక్షకుడుగా సాల్వేషన్ అందించడానికి, రక్షణను లోకానికి అందించడానికి ఆ మాట లూక సువార్తలో చాలా చక్కగా రాయబడిందండి. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం, మనం చదువుకున్నటువంటి మొదటి అధ్యాయంలో 21వ వచనంలో ఆ
తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఈ లోకానికి ఆయన ఎందుకు ఒక పరిశుద్ధమైనటువంటి కుమారునిగా రక్షకునిగా ఈ లోకానికి వస్తున్నాడు అంటే వాళ్ళ నిరీక్షణను కలిగి ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణను పరిపూర్ణం చేయడానికి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వస్తున్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి భయము లేకుండా భక్తి లేకుండా మరణానికి సహితం పాపానికి సహితం అన్నిటిని చేయడానికి ఒడిగట్టినటువంటి వారందరినీ కూడా రక్షించడానికి వారి పాపముల నుంచి విమోచించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చుచూ ఉంటున్నాడు. వచ్చినాడు, ఈ లోకానికి వచ్చినాడు. ఆ ప్రవచనం యెషయా ప్రవక్త అయితే ఏ ప్రవచనమైతే ప్రవచించినాడో ఆ ప్రవచనాన్ని ఈ క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో నెరవేర్చడానికి మత్తయి సువార్తికుడు మళ్ళీ ఇక్కడ లేవనెత్తి జ్ఞాపకం చేస్తున్నాడు. 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడయున్నాడు. తోడయుండడానికి నిరీక్షణ కలిగినటువంటి ప్రజలకు వారి బ్రతుకంతయు కూడా తోడయుండడానికి నీ తోడు కొద్ది కాలంలో ఒడిసిపోతుంది. కొద్ది కాలంలో నీవెవరినైతే నమ్ముకున్నావో ఆ నమ్ముకున్నటువంటి వారు కొద్ది కాలం వచ్చేసరికి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రియుడిని నమ్ముకుంటే ప్రియుడు వదిలిపెట్టిపోతాడు, ప్రియురాలుని నమ్ముకుంటే ప్రియురాలు కూడా వదిలిపెట్టిపోతుంది. భార్యాభర్తల సంబంధమైతే అది మరణంతో ఎడబాపు కలిగి వెళ్ళిపోతుంది. నమ్మినవాడు మోసం చేసి వెళ్ళిపోతాడు. కానీ నీ రక్షకుడు నీ యేసయ్యా నీ విమోచకుడు నీ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు నీ మరణం వరకు తోడుగా ఉంటాడు. అంతేకాకుండా దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళేంత వరకు కూడా నీతోనే ఉంటాడు. గనక మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని ప్రియులారా, ఆ రక్షకుడు ఎప్పుడు నిన్ను ఎదబాయడు. నీవు పాపం చేసినా ఆయన చేతులు నీ వైపే చాచి ఉంటాడు. నా కుమారుడు ఎప్పుడొస్తాడో, నా కుమార్తె ఎప్పుడొస్తుందో, నా ప్రియుడు నా బిడ్డ తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపపడి ఎప్పుడొస్తాడు అని తప్పిపోయిన కుమారుని ఎదిరి చూసినట్లు నీ కొరకు నా కొరకు కూర్చున్న మనందరి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటుంటాడు. ఆయన మాట ఇచ్చిందంటే మాట మారని దేవుడు, వాగ్దానాలను నెరవేర్చేటటువంటి దేవుడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడింది. భాషాంతరమున మనకు దేవుడు తోడయున్నాడు. నీ ప్రయాణంలో తోడయుంటాడు, నీ ఉద్యోగ జీవితంలో తోడయుంటాడు, నీ కుటుంబ జీవితంలో తోడయుంటాడు, నీ శ్రమల్లో తోడయుంటాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నీ రక్షకుడు నీకు తోడయుంటాడు. కనుక దేవుని ప్రియులారా, ఆ క్రీస్తును నీవు నీ హృదయంలోనికి సొంత రక్షకునిగా అంగీకరిస్తేవా నీ జీవితము మార్చబడుతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. అందుకని ఆ రక్షకుని కొరకు నిరీక్షణతో ఎదురు చూసినటువంటి ప్రజలందరూ కూడా దేవుని కనులారా చూసినారు. దేవుని ప్రియులారా, ఆయన సమాధి చేయబడి శ్రమ పొంది అనేక సంగతులను భూప్రపంచమంతటి కూడా బోధించి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి ఆయన దేవుని యొక్క సన్నిధికి ఆరోహణమైనాడు. నౌ ఈజ్ రెడీ టు కమింగ్ టు ఆన్ ఎర్త్. భూమిపైకి ఆయన రానయ్యున్నాడు.
ఆయన మళ్ళీ తిరిగి రానయ్యున్నాడు. మనలందరినీ కూడా నిరీక్షణ కలిగిన వారు, రక్షింపబడిన వారు, పాపములను ఒప్పుకొని హృదయం శుద్ధి చేయబడి రక్షకుణ్ణి హృదయంలోనికి అంగీకరించి తమ రక్షణను కొనసాగించుకొని పవిత్రమైన జీవితంతో, శ్రేష్టమైన జీవితంతో, మంచి ప్రవర్తనతో ముందుకు సాగుతూ వెళుతున్నటువంటి వారిని అందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి ఆయన మళ్ళీ రానయ్యున్నాడు. ఆయన మళ్ళీ రానయ్యున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడ? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలని, ఏ బిడ్డ కూడా నశించిపోకూడదని, ఏ బిడ్డ కూడా నరకంలోనికి వెళ్ళకూడదని, ఏ బిడ్డ కూడా నరకంలో ఖాళీ బూడిదైపోయి ఆ నరకయాతనలో వేదన పొందకూడదని దేవుడు నీ కొరకు వేచి చూస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా నీకు మారు మనసు, సంపూర్ణమైన మారు మనసు లేదేమో, దేవుని ప్రేమను ఇంకా రుచి చూచి తెలుసుకోవడం లేదేమో, నామమాత్రంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నటువంటి జీవితం కలిగి ఉన్నావేమో. అందుకే ఈ దినమున ఈ వార్త, ఈ సువార్త, ఈ వాక్యం నీ కొరకే, నా కొరకే అని హృదయంలోనికి స్వీకరించు. అనుక దేవుని ప్రియులారా, పేతురు అదే మాటలను రాస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాటలు పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. ప్రభు ఆలస్యం చేయవాడు కాడు. ఆయన వాగ్దానమునిచ్చినాడంటే వాగ్దానము నెరవేర్చేదే దేవుడు. ఆయన మాట ఇచ్చినాడంటే మాట ప్రకారం జరిగేటటువంటి దేవుడు. ఇదిగో నేను మళ్ళీ వస్తాను, నేను వెళుతున్నాను, అనేక నివాసములు మీ అందరి కొరకు సిద్ధం చేయడానికి పరలోకం వెళ్తున్నాను, తండ్రి యొద్దకు వెళ్తున్నాను, తిరిగి నేను వస్తాను. గనక ఆ సమయంలో ఆయన రాకడ కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనం, నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి మనం మన రక్షణను కొనసాగించుకోవాలి. మన రక్షణ క్రీస్తును అంగీకరించినప్పుడే అది అయిపోయిందని మనం ఎప్పుడు అనుకోకూడదు. మన రక్షణ మనం బ్రతికి ఉన్నంత వరకు కొనసాగించుకునేటటువంటిది. అది ఇది నిరంతర ప్రక్రియ, ఒక్కనాడితో ఓడిచిపోయేటటువంటిది కాదు. బాప్తిస్మం తీసుకున్నావా? బాప్తిస్మమునకు తగిన జీవితం జీవించాలి. క్రీస్తును అంగీకరించినవా? క్రీస్తు యొక్క సుగుణములు నీ బ్రతుకు ద్వారా బయలుపరచబడాలి. హృదయంలో ఒక తీరు, బయట మనిషి బయట చూస్తే మరొక తీరు, నోటి మాటలు చూస్తే తీయదనం, కమ్మదనం. కానీ హృదయ రహస్యములలో దాగి ఉన్నటువంటి ఆ విషం, ఆ కపటం, ఆ ద్వేషం, వీటన్నిటిని బట్టి నీ రక్షణకు ఆటంకంగా ఉంటాయి. ఇవి నీ రక్షణకు ఆటంకంగా ఉంటాయి. నీ రక్షణకు ఆటంకంగా ఉన్నటువంటి వీటిని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు అంటే వాటిని తీసేసుకోమని. వాటిని తీసుకుంటే నీవు దేవునితో ఉండేటటువంటి భాగ్యం దొరుకుతూ ఉంటుంది. కనుక దేవుని ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనకు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అని మనం అనుకుంటే, ఇదిగో నీవు మారు మనసు పొందడానికి అని జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ మనం చదువుకున్నటువంటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక
అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన ప్రేమను ఆయన దీర్ఘశాంతమును మనం ఆలోచించి ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అని తెలుసుకొని మనం ఈ లోక సంబంధులం వలె కాక మారు మనసు పొందినటువంటి తగిన జీవితాన్ని జీవించి క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. ఏసయ్య నన్ను తీసుకుని వెళ్తానన్నాడు, ఏసయ్యతో నేనుంటాను, ఏసయ్య పట్టణములకు నన్ను తీసుకుని వెళ్తానని మాట ఇచ్చినాడు. ఆయన వస్తానన్నాడు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఈ రాత్రి వస్తాడా, రేపు వస్తాడా, సంవత్సరానికి వస్తాడా, ఇంకా ఎప్పుడొస్తాడో తెలియదు, కానీ నేను సిద్ధపడి ఉంటాను, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తాను నా దేవుని కొరకు అని మనం సిద్ధపడి ఉండాలి. ఆ నిరీక్షణతో మనం ఎదురు చూడాలి, మన రక్షణను కొనసాగించుకోవాలి. అప్పుడే నీవు ఎత్తబడేటటువంటి ఒక మంచి విశ్వాసుడవుగా విశ్వాసరాలవుగా ఉంటావు, ఒక మంచి వధువు సంఘముగా సిద్ధపరచబడిన వధువు సంఘముగా మనముంటాం, అప్పుడు ఎత్తబడతాం. అందుకే అంతవరకు మనం ఏం చేయాలి, వాక్యముతో ఉదక స్నానం చేయాలి, వాక్యముతో ఉదక స్నానం చేయాలి, సంఘములో ఏది ఉండకూడదు అని పేతురు పౌలు గారు ఎఫెసి పత్రిక రాస్తూ సంఘమంతటిని కూడా ఒక వధువు సంఘముగా సిద్ధపడేటటువంటి సంఘముగా ఆయన సిద్ధపరుస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 5వ అధ్యాయం ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి ఆ మాటలను జ్ఞాపకం చేస్తాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏసయ్య మన కొరకు, మన పాపముల కొరకు, మన పరిశుద్ధత కొరకు తన యొక్క జీవితాన్ని ప్రాణాన్ని సిలువలో ధారపోసినాడు, తన రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తం చేత నీ నా పాపములనన్నిటిని కూడా పరిశుద్ధపరిచినాడు. ఎందుకో తెలుసా, నువ్వు నిర్దోషమైనటువంటి బిడ్డవుగా, అది కళంకమైనను మడతయైనను లేక మహిమగల సంఘముగా వధువు సంఘముగా దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూసేటటువంటి సంఘముగా ఉండాలి. అంటే నీలో కలత ఉండకూడదు, మడత ఉండకూడదు, నీలో దోషము కనబడకూడదు, ఈ సంఘములో దోషం కనబడకూడదు, అప్పుడే వధువు సంఘముగా సిద్ధపరచబడుతుంది, అలంకరింపబడినటువంటి సంఘముగా సిద్ధపరచబడుతుంది. ఆయన పెళ్లి కుమారుని యొక్క రాకడ కొరకు వధువు సంఘం ఎదురు చూస్తూ ఉంటుంటది, అప్పుడే ఎత్తబడుతుంది. అలంకరించుకొనకపోతే, నిన్ను నీవు సరిచేసుకొనకపోతే, నీ హృదయాన్ని శుద్ధిగా కడుగుకొనకపోతే నీలో అదే పాత జీవితము, అదే పాత తలంపులు, అవే పాత స్వభావము ఉంటే నీవు ఇక్కడనే వదిలిపెట్టబడతావు, ఈ సంఘం ఇక్కడనే వదిలిపెట్టబడుతుంది, ఎత్తబడవు. గనుక దేవుని ప్రియులారా, మన రక్షణను కొనసాగించుకోవడానికి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని యొక్క రాకడ ఆలస్యమని చాలామంది ఎంచుకొనిచున్నారు. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, కానీ క్రీస్తును అంగీకరించిన బిడ్డవుగా, క్రీస్తును అంగీకరించినటువంటి వాడవుగా నీవు నేను మనమందరం కూడా ఆ నిరీక్షణ కొరకు రక్షణను కొనసాగించుకుంటూ దేవుని కొరకు ఎదురు చూడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. గనుక దేవుని ప్రియులారా, నిన్ను నీవు దేవునికి సమర్పించుకో, పరిశుద్ధమైనటువంటి వాడవుగా, పరిశుద్ధమైనటువంటి దానవుగా సిద్ధపరచుకో. వధువు సంఘముగా మన సంఘం అలంకరింపబడాలి,
ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అప్పుడు ఎత్తబడేటటువంటి సంఘాలలో, సార్వత్రిక సంఘములో అస్బెస్టస్ పరిశుద్ధ సంఘం ఒక సంఘముగా నిలవబడుతుంది. లేదా విడవబడతావు. విడవబడితే అగ్ని ఆరదు, పురుగు చావదు, జడ్జిమెంట్లో నీవు నిలబడతావు. జడ్జిమెంట్లో నిలబడ్డప్పుడు నీకు తీర్పు ప్రతికూలంగా వచ్చిందంటే పరలోకము నుంచి, దేవుని సన్నిధానంలో నుంచి త్రోసివేయబడతావు. అక్కడ పనులు కొరుకుటయు ఏడ్పును వండును. ఎవరు నిన్ను తీసుకుని రారు. పరలోకానికి నరకానికి అగాధం ఎక్కువ, మార్గము లేదు, తీసుకొని వచ్చేటటువంటి వారు ఎవరూ లేరు. కనుక జాగ్రత్త అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మంచి అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా, వధువు సంఘముగా, పెళ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి వారముగా మనముండాలని దేవుని వాక్యం మనకి దినమున జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. గనక అది కళంకము లేకుండా మనమందరం కూడా అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను మనముండాలి. అందుకే ఆయన తన చివరి రక్త బొట్టు వరకు నీ కొరకే కార్చినాడు, నా కొరకే కార్చినాడు, మనందరి కొరకు కార్చినాడు. ఏ దోషము, ఏ పాపము మనలో ఉండకూడదు, ఏ కల్మషం మనలో ఉండకూడదు. మహిమ కలిగినటువంటి సంఘముగా మనం ఉండాలి, పరిశుద్ధమైనటువంటి సంఘముగా మనం ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాం నిరీక్షణతో. ఒకవేళ ఆలస్యమైతే ఇంకా సిద్ధపడదాం. ఒకవేళ ఆయన రాకడ త్వరగా ఉంటే సిద్ధపడి ఆయనతో కూడా ఎత్తబడతాం. గనుక మనమందరం సిద్ధపడి రక్షణను కొనసాగించుకుంటూ నిరీక్షణతో ఎదురు చూస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. దయగల తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలను విన్నటువంటి పరిశుద్ధ సంఘం, నీ విశ్వాసులు, విశ్వాసురాన్లు రక్షణను కొనసాగించుకుంటూ నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు గనుక, ఎత్తబడే పరిశుద్ధ సంఘముగా, ఎత్తబడే విశ్వాసిగా, విశ్వాసురాలుగా మేమందరం ఉండవలేనని ప్రతి మాట ద్వారా మా హృదయములతో మాట్లాడి బలపరిచి మా రక్షణను, మా మారు మనస్సును, మా పవిత్ర జీవితాన్ని జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. ఒకవేళ ఇంకను మా తండ్రి ఎవరైనా ఆలస్యమని ఎంచుకొని లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే ప్రభువా వారి హృదయమును మార్చండి, మారు మనసును అనుగ్రహించండి. పరిశుద్ధమైనటువంటి కుమార్తెగా, పరిశుద్ధమైనటువంటి కుమారునిగా మా తండ్రి నీ సంఘములోనికి చేర్చుకొని నీ రాకడ కొరకు సిద్ధపరచుమని ఈ మాటలన్నింటిని కూడా మా అందరి హృదయములో దాచి పరిశుద్ధాత్మలో ఫలింపజేసి మీ రాకడ కొరకై మమ్మల్ందరినీ సిద్ధపరిచి విశేషముగా మా అస్బెస్టస్ పరిశుద్ధ సంఘాన్ని మహిమగల సంఘముగా మీరు తీర్చినారని, కలంకము లేని, మడత లేని మహిమగల సంఘముగా మీరు ఉంచినారని విశ్వసిస్తూ ఆ రీతిగా మా రక్షణను కొనసాగించుకుంటూ మీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూచుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనమందరము లేచి నిలవబడి వినిన వాక్యము ద్వారా మన విశ్వాసమును యేసయ్యలో బలపరచు.